మీరందరూ కూడా ఎంజాయ్ చేయాలని ఇండియా నుంచి ఇక్కడికి వచ్చాను. ఆయన ఇక్కడ ఉన్నటువంటి మీ అందరినీ చూస్తుంటే ఆనందంగా ఉంది. ఈ బ్రేక్ లో చిన్న అవకాశం ఇచ్చారు లావణ్య గారు, చెప్పండి, చిన్న అవకాశం ఇచ్చారు కాబట్టి ఒక రెండు ఏమైనా చేసి దిగేస్తాను. మీ ఇష్టం అండి, స్టేజ్ ఇస్ ఆల్ యువర్స్. స్వప్న గారు, ఏం చేస్తానంటే రెండు జోక్స్ చెప్తాను, రెండు ఒక డైలాగ్స్ చెప్తాను. చెప్పండి. అంతేనా? ఓకే, మీరు నా ఫ్యాన్ కాబట్టి అసలు వాస్తవంగా సాయంత్రం పూట అందులో కూర్చొని విజిలేస్తాన్నారు, స్టేజ్ మీద విజిలేస్తే బాగుంది. అమ్మా, మీ మాటలు సూటాల్లా ఉంటే మరి మా విజిల్స్ అలాగే ఉంటాయి. సో రెండే రెండు డైలాగులు మీకు చెప్తాను. సార్ పెద్దవారిని చూస్తే ఇక్కడ ఇవాళ శ్రీ ఎన్టీ రామారావు గారి డైలాగ్ ఒకటి చెప్తాను మీకు, బాగుంటే మీ చప్పట్లు ఇవ్వండి. తర్వాత ఒక రెండు డైలాగులు చెప్పి దిగుతాను, ఎందుకంటే ఇది సమయం కూడా, అది భోజన సమయం అని చెప్పారు, అందుకే నేను స్టేజ్ మీదకి ఆహ్వానించారు కాబట్టి. ఎన్టీ రామారావు గారిది ఒక పౌరాణిక చిత్రంలో డైలాగ్ మీకు చెప్తాను. హితుడా ఆగాగు, ఆచార్య దేవ ఏమంటివి ఏమంటివి, జాతి నెపమున సూత సుతుని కింద నిలువ అర్హత లేదందువా, ఎంత మాట ఎంత మాట, ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే, కాదు కాకూడదు, ఇది కుల పరీక్ష ఎందువా, మాట్లాడరేమయ్యా కించిత్ మధుపానాసక్తమైన మా చిత్త భ్రమ సముచిత సంతృప్త స్వాంతుడగు ఈ కురు భూప్రాంతుడిని సంభావన సంభాషణ భూషణములు చేయి ఈ సభాభవనము ధన్యము ధన్యము అతుంచిత నిర్మాణ చాతుర్యుతుడగు మయ బ్రహ్మ నీ శిల్ప చాతుర్య మధురిమ ఆ బ్రహ్మకు గాని విశ్వ బ్రహ్మకు గాని లేదు లేదు లేదు. రాజ్యంలో సస్యశ్యామలమై సంపన్న విరామమై వెలుగొందు అంగరాజ్యమునికి ఇప్పుడే ఇతనిని మూర్తిచిత్తుడును గావించుచున్నాను. సోదర దుశ్శాసన అనర్ఘ నవరత్న శక్త కిరీటమును వేగముగా దెమ్ము మామా గాంధార సార్వభౌమ సురుచిర మణిమయ సువర్ణ మండిత సింహాసనము తెప్పిప్పుడు పరిజనులారా పుణ్య భాగీరథి నదీద్వేమును నందుకొనుడు కళ్యాణ భక్తులారా మంగళ సూర్యారోములు సుస్వరముగా మ్రోగ నిండు. ఇది రామారావు గారి డైలాగ్. కొంచెం బాగుంది అనిపిస్తే చప్పట్లు ఏచి పర్లేదు. ఎస్, కావాల్సింది ఇదే. ఇక్కడ ఉన్న ప్రేక్షకులందరూ పాత పాటలకును మంచి పాటలకి అభిమానులు మీరంతా. సాయంత్రం అంతా కూడా కొద్దిగా మారిపోద్ది, ఊ అంటావా మామా ఊ అంటావాకి. సో ఏమి నేను పాడను కానీ నా దేశభక్తికి సంబంధించి నాకున్నటువంటి ఇచ్చినటువంటి అవకాశంలో మీకు ఒక రెండు డైలాగులు మాకు ఒక రెండు డైలాగ్స్ చెప్పి ఒక పాట పాడి దిగేస్తాను నేను. ఎందుకంటే ఇవాళ దేశభక్తికి సంబంధించి పుణ్యభూమి నా దేశం నమో నమామి, ఎక్కడో వేల మైళ్ళ దూరం నుంచి ఇక్కడికి విచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తూ మీ తల్లిదండ్రులు తీసుకొచ్చి ఎంజాయ్ చేస్తున్నటువంటి నా సోదర సోదరీమణులందరికీ ఈ పాట అంకితం ఇస్తున్నాను. ఒక్కసారి దేశభక్తి ప్రబోధించే గీతాన్ని ముందు చప్పట్లు కొట్టండి, తర్వాత మళ్ళీ మీరు మధ్యలో కొట్టే అవకాశం ఉండదని మీకు మనవి చేస్తూ పుణ్యభూమి నాదేశం నమో నమామి. పుణ్యభూమి నాదేశం నమో నమామి, ధన్యభూమి నాదేశం సదాస్మరామి, నన్ను కన్న నాదేశం నమో నమామి, అన్నపూర్ణ నాదేశం సదా స్మరామి, మహామహుల కన్న తల్లి నాదేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నాదేశం, పుణ్యభూమి నాదేశం నమో నమామి, ధన్యభూమి నాదేశం సదా స్మరామి. అదిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి, మతోన్మాద శక్తులు చురకత్తులు జలిపిస్తే, మానవతుల మాంగళ్యం మంట గలుపుతూటే, ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి మాతృభూమి నుదుటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు సార్వభౌముడు, అడుగో హరిభయంకరుడు కట్ట బ్రహ్మణ, అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన. ఒరే, ఎందుకు కట్టాలరా నీకు శిస్తు, నారు పెట్టావా, నీరు పోసావా, కోత కోసావా, కుప్ప నూర్చావా? ఒరే తెల్ల కుక్క,
కష్టజీవుల ముష్టి మెతుకులు తిని బ్రతికే నీకు శిష్యందుకు కట్టాలరా అని పెళ్ళ పెళ్ళ సంకెళ్ళు దేల్చి స్వరాజ్య పోరాటమేసి ఉరికొయ్యల ఉగ్గు పాలు తాగాడు కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు. పుణ్య భూమి నా దేశం నమో నమామి, ధన్య భూమి నా దేశం సదా స్మరామి. ఉన్న 100 మంది చప్పట్లు కొట్టారు, అంత ఆనందంగా ఉంది. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ఇవాళ ఒక ఎన్టీ రామారావు గారి వాయిసే కాదు, సినిమా వాళ్ళ గొంతుల్ని అనుగురించి కొన్ని సందర్భాల్లో నవ్విస్తాం, కానీ ఇప్పుడైతే ఇమిటేషన్ మాత్రం చేస్తాను. ఇవాళ ఇమిటేషన్లో మీకు 2-3 వాయిసులు, వాటికి దానికి సంబంధించి ఎలా ఉండాలి అని అంటే సినిమా వాళ్ళే కాదు పొలిటీషియన్స్ కూడా మనని నవ్వించి ఎలా ఉండాలి. ఈ నవ్వించే విధానంలో డాక్టర్ మామ మహేష్ కమ్ ఆన్ టు ద డయాస్. మావోడు గొంతండి అది. మీరు హైదరాబాద్ వచ్చారా ఎప్పుడన్నా? హైదరాబాదేనా? మెట్రో ట్రైన్ ఎక్కారా? అగలా స్టేషన్ ఇర్రం మంజిల్ వస్తుందా అది అనౌన్స్? ఆ తర్వాత వెంటనే మెట్రో ట్రైన్లో ప్రయాణం చేయండి, సురక్షితంగా మీ ఇళ్లకు చేరండి. ఆ గొంతు ఇదే. అయినా చప్పట్లు కొట్టట్లే మీరు, చప్పగా ఉంది సభ. నేను దిగనా? రాలేదా ఇంక పైకి? సో మంచిగా ఉందా? మిమిక్రీ బాగుందా? బాగుందా? మా పెద్ద సార్, ఆ టవల్ సార్ ఏం మాట్లాడతారు అక్కడ? ఇవి విజిల్స్ చేస్తున్నారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఒక్క 2-3 విజిల్స్ పడ్డాయి చాలు, ఇండియాకి అయ్యే పట్టుకెళ్తా. ఓకే. సో నా తెలుగు సాంప్రదాయంలో ఇవాళే ఒక అక్షరాన్ని ఎవరెస్ట్ శిఖరంగా ఎదిగించినటువంటి రామోజీరావు గారు మన మధ్య లేరు. అది అక్షరం. ఒక పాట బాలసుబ్రహ్మణ్యం గారు, ఆయన మన మధ్య లేరు. అలాగే భాషకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారు కూడా మన మధ్య లేరు. కానీ వారి గొంతులు మొత్తం నాలో ఉన్నాయి, మీకందరికీ అందుకే అందిస్తున్నాను. ఒకసారి గట్టిగా వారికి చప్పట్లు ఇచ్చి మనం నివాళి కూడా అర్పిద్దాం. శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు పాట పాడితే ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఆయన ఎన్టీ రామారావు గారికి పాట పాడితే ఎన్టీ రామారావు గారే అనుకుంటారు, కృష్ణ గారికి పాట పాడితే కృష్ణ గారే అనుకుంటారు, శోభన్ బాబు గారికి పాడితే శోభన్ బాబు గారు, నాగేశ్వరరావు గారికి పాడితే నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారు ఎలా మాట్లాడతారు మీ అందరికీ తెలుసు. రాధా ప్రేమించారు, మీ ఇంటి చుట్టూ తిరిగారు, నీ ఆరాధనలో గడిపారు, చీ అన్నావు, చీ కొట్టావు, ఇలా రెద్దుకు చేశావు. ఇలా నవ్విన నాగేశ్వరరావు గారికి ఒక పాట పాడారు బాలసుబ్రహ్మణ్యం గారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా నాగేశ్వరరావు గారులానే పాడారు. అది మిమిక్రీ ఆర్టిస్ట్ కాబట్టి బాలసుబ్రహ్మణ్యం గారు. ఒకసారి వాళ్ళ పేర్లు చెప్పినప్పుడు చప్పట్లు కొట్టండి సార్, పర్వాలేదు సార్, నాకు అవసరం లేదు. వాళ్ళు మన మధ్య లేరు, ఎందుకంటే బాలసుబ్రహ్మణ్యం గారు పాట పాడారు. నాగేశ్వరరావు గారికి ఎలా అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఎలా పాడారంటే, ఆకాశానికి నిచ్చెన వేసి చుక్కల పట్టుకునడిగాను లైలాయేదని, నా లైలాయేదని, ఒక లైలా కోసం తిరిగాను దేశం ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పగలు ఆమె కోసం, లైలాయేదని నా లైలాయేదని. బాలసుబ్రహ్మణ్యం గారు మిమిక్రీ ఆర్టిస్ట్ అండి ఆయన గొప్ప. అదే రామారావు గారికి కూడా పాట పాడారు బాలసుబ్రహ్మణ్యం గారు. అదేం పాట మీకు తెలుసా? ఇప్పుడు పుణ్యభూమి నాదేశం కాదు, ఆ రోజు డ్యూయట్లలో ఒక పాట పాడారు. నిజంగా ఎంత రామారావు గారు పాడుతున్నారా అనిపించింది. అందులో ఆ పాటలు అంటారు, ఓ చినుకు నిన్ను తాకి మైమరచి పోతుంటే, ఓ చినుకు నీ మెడలో నగరాగా నవ్వుతుంటే, నీ మాట విని మరులు వచ్చి సిరులు తెచ్చి వయసు సరిగంగ తానాలు పాడాలా, ఆకుచాటు పిల్ల తడిసే కోకమాటు పిల్ల తడిసే, ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది, గోదారి పొంగొచ్చింది పొంగుల్ని ముడిపెట్టింది. ఇది రామారావు గారు. నిజంగా అంటే వాళ్ళు పాడుతున్నటువంటి
వాళ్ళ గొంతులోనే మీకు పాట పాడుతున్నాను. నటశేఖర్ కృష్ణ గారి గొంతు ఏంటంటే మీ అందరికీ తెలుసు. కృష్ణ గారు ఎలా మాట్లాడతారు, మామూలుగా ప్రేమికుడైనా సీరియస్గా మాట్లాడినా కృష్ణ గారు ఒక డైలాగ్ చెప్తారు, నీ రాకతో నా జీవితం పావనమైందనుకున్నాను రేఖ. ఏమిటి రేఖ, ఇంకా గుమ్మం ముందే నిలబడ్డావు. పచ్చని సంసారంలో చిచ్చుపెట్టిన వాళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ నువ్వు పట్టించుకోవద్దు రేఖ. కమాన్ అయిసే నా దగ్గరికి వచ్చాయి. కృష్ణ చిన్న కొట్టారండి చప్పట్లు, ఆయన కూడా లేరండి మన మధ్య. రఫీ గారు మీరు కూడా కొట్టండి సెల్ ఫోన్ పక్కన పెట్టి. సో కృష్ణ గారు లవ్ బాయ్గా నటించినప్పుడు అప్పుడు చూసారా మీరు ఎలా ఉంటుందంటే, ఇది శాసనసభలో ఏదో ప్రతిపక్ష నాయకుడి పాత్ర అయిపోయింది, అది మైక్ బంద్ చేస్తారు అక్కడ కావాలని. నేనొక ప్రేమ పిపాసిని, నీ ఒక ఆశ్రమవాసివి, నా దాహం తీరనిది, నీ హృదయం కదలనిది. నేనొక ప్రేమ పిపాసిని, తలుపు మూసిన తలవాకిటనే పగలు రేయి నిలుచున్నా, పిలిచి పిలిచి బదులేరాక అలసి తిరిగి వెళుతున్నా. అద్భుతమైన కృష్ణ గారిది. అంటే ఇటువంటి పాత్రలకి దానం చేసిన పాటలు వినాలి అంటే మనుషులు కొంతకాలం ఎక్కువ కాలం బతుకుతాం. రియల్ గా చెప్తున్నాను నేను. ఇవాళ వచ్చినటువంటి పాటల్లో వాడు అంటాడు, పడితే లైన్లో పడుతుంది లేకపోతే దిడుతుంది, ఎట్లన్నా వాడుకొని వాళ్ళు. ఓకేనా, అట్లాంటి పాటలు కావాలన్నా ఇట్లాంటి పాటలు కావాలన్నా మీరు చప్పట్లు నాకు చెప్తే నేను నా పాటల్లో బాగున్నాయంటే పాడి దిగుతాను లేకపోతాను. ఓకేనా. సో శంకరాభరణం అనే చిత్రంలో బాలసుబ్రహ్మణ్య గారు ఒక చాలా అద్భుతమైన పాట పాడారు. దాంట్లో ఒక రాగం చూడండి ఎలా ఉంటుందమ్మా అంటే, శంకరా నాద శరీరా పరా వేద విహారహరా జీవేశ్వరా, గానమునీవని ప్రాణమునీవని గానమే ప్రాణమని, నాదోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే, శంకరా నాద శరీరా పరా వేద విహారహరా జీవేశ. తమ్ముడు ఇంతే వస్తుందా మైకు, మధ్యలో ఆగుతుంది, మంచిగా వస్తుందా వాయిస్ మీకు, వినిపిస్తుందా మీకు, వినిపిస్తుందమ్మా మైక్ బాగాలేదా, షేక్ అవుతుందా, బ్రేక్ 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 అవుతుంది, ఇదే టీవీ సీరియల్ సీరియల్ కాదు, బ్రేకే చిన్న బ్రేక్ తీసుకొని చిటికలో వస్తా. బాగా పాడుతున్నానా, రైట్, సాయంత్రం వాళ్ళు రాకముందే నేను పాడాలి లేకపోతే నేను స్టేజ్ ఎక్కేవాళ్ళు. ఇప్పుడు అవకాశం ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా 10 మంది ఉన్నా సరే మీ అందరి పాదాలకు శిరసు శిరసాభివందనం తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా, ఎందుకంటే నా మిమిక్రీని ఆశీర్వదిస్తున్నందుకు. అలాగే ఆ చప్పట్లు చాలు, చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఇవాళ ఎప్పుడైనా సరే ఒక 10 మందిలో పాట పాడితే ఎవరో ఒకరికి అంకితం అవుతుంది, అటువంటి గొప్ప వ్యక్తులు మీరు. మీరందరూ వచ్చి కూర్చొని బయటకు వెళ్ళాలని ఉన్నా కూడా కూర్చొని వింటు మీకు సిరస్. ఏందన్నా, ఓకే ఓకే, బ్రేక్ అవుతుంది పార్ట్ ఆఫ్ యాక్ట్ కానీ బ్రేక్ అవుతుంది, ఇది రియల్ బ్రేక్, మైక్ బాగలేదన్నది కామెడీ. సో ఒక డైలాగ్ చెప్పి దిగేస్తాను ఇంకా. మామ మహేష్ని పిలిస్తే ఆయన చూసుకుంటాడు. రైట్, మామహేష్ ఒక డైలాగ్ చెప్తాను నీ సమక్షంలో. మామ మహేష్ వాయిస్ చేశాను, అలా ఉందా ఇప్పుడు మాట్లాడి వినిపిస్తాడు మీకు. దా
సాధారణ. యా, థ్యాంక్ యూ వెరీ మచ్. అనే ఒక్క డైలాగ్ చెప్పి ముగిస్తాను, నీదే డైలాగ్. ఇంతకు ముందు చెప్పాను కదా మీ అందరికీ మంచి అద్భుతమైన వాక్చాతుర్యం బేస్ వాయిస్ అని చెప్పేసి, అటువంటి వాయిస్లు చేస్తూ మనందరి మధ్య ఈరోజు అమెరికాలో ఉన్నటువంటి మా తమ్ముడు మామ మహేష్కి అభినందనలు తెలియజేస్తూ ఒక చిన్న డైలాగ్ చెప్పి ముగిస్తాను. అందులో అదేంటంటే నందమూరి బాలకృష్ణ గారి డైలాగు. సో థ్యాంక్ యూ, చెప్పొచ్చా? ప్లీజ్. నిన్ను కొనడానికి అమ్మ కావాలి, నిన్ను కొనడానికి భార్య కావాలి, నిన్ను వేలు పెట్టి నడిపించడానికి ఒక అక్క కావాలి, కడుపున పుట్టడానికి మాత్రం కూతురు వద్దు. ఏం ఆడదంటే అవసరం కాదురా, ఆడదంటే ధైర్యం. ఈవెన్ గాడ్ మస్ట్ బి బోర్న్ ఫ్రమ్ మదర్స్ వోమ్. చివరికి ఆ దేవుడైనా ఈ తల్లి కడుపున పుట్టాల్సిందే. అయిపోయింది, మోగింది అక్కడ. జయబాలయ్య మల్లవరపు చెప్పాలి కదా. బాగుందా బాలయ్య గారి డైలాగు? సో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్.